సంతానం లేని దంపతులకు శుభవార్త. తక్కువ ఇంజక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది. కాల్ 9015245245. కానీ గుండెపోటుతో చనిపోయాడని మొదలు చెప్పారు అంటే మీరు ఆల్రెడీ ముందే ఫస్ట్ చూసేశారు, అది హత్య అని మీరు నిర్ధారించుకున్నారు. మరి గుండెపోటు రోల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎవరు ఎట్లా క్రియేట్ చేస్తారో తెలియదు. అది మాకైతే లెటర్ ఉన్నది, అది గ్యాంగన్ పసంది ఇలా రక్తం ఉంది కాబట్టి ఎవరు ఏమో చేసిపోయినారు అనేది తెలిసిపోయింది. ఆ విషయం నేను అల్లుడి వాళ్ళకు కూడా చెప్పేసిన విషయం. తర్వాత కొద్దిసేపటికి వినాయక్ రెడ్డి వచ్చి అడిగాడా ఎట్లా చనిపోయాడు ఏంటి అని? మిమ్మల్ని ఏం అడగలేదు, వచ్చి చూసినాడు, బయటకు వచ్చినాడు. తర్వాత కొద్దిసేపటికి సిఐ శంకరేశ్వర్ వచ్చినాడు, ఎర్రగంగిరెడ్డి ఒక అంశాల అటు ఇటు తర్వాత ఇద్దరు వచ్చినారు. ఆ ఎర్రగంగిరెడ్డి రావడంలోనే వస్తానే బ్లడ్ అంతా వామిటింగ్ చేసుకున్నాడే అన్నాడు. బ్లడ్ వామిటింగ్ కాదన్నా, రక్తం అది, ఎట్ట నువ్వు బ్లడ్ వామిటింగ్ అంటావు అని నేను క్వశ్చన్ చేసిన, దానికి ఏం రెస్పాన్స్ లేదు. మళ్ళీ బాత్రూమ్ లేకపోయిన తర్వాత బాత్రూంలో గోడకంతా 6-7 అడుగులు రక్తం చిమ్మింది చూడండి అంటే అది పేషెంట్ 3 తల కొట్టుకొని చిమ్మింటుందిలే అన్నాడు. మరి కంప్లైంట్ అయినా ఇస్తామా పోలీస్ కంప్లైంట్ అంటే ఏం అవసరం లేదులే అన్నాడు. ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడని చెప్పేసి నేను నారెడ్డి రాజశేఖర్ రెడ్డికి మళ్ళీ ఫోన్ చేసిన, గింగిరెడ్డి ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అని చెప్పి పక్కన సిఐ సార్ ఉన్నాడు, సిఐ సార్కు మాట్లాడని చెప్పి నా ఫోన్ సిఐ సార్కి ఇచ్చాను. వాళ్ళిద్దరు మాట్లాడుకొని మళ్ళీ సిఐసార్ నాకు ఫోన్ ఇచ్చాడు. మళ్ళీ అప్పుడు సారుకు సార్ చెప్పిన విధంగా నువ్వు లెటర్ కంప్లైంట్ స్టేషన్లో రాసి ఇచ్చేసే అన్నాడు. ఎవరన్నారు అన్నమాట? రాజశేఖర్ రెడ్డి. సరే అన్నాను. కొద్దిసేపటికి ఆ వినయతులను పిలిచి లసుమ్ అన్న మనం బకెట్తో నీళ్ళు తీసుకొని అంతా క్లీన్ చేయాలా అంతా బ్లడ్ అంతా. వినయతుల్లా ఎవరు? కంప్యూటర్ ఆపరేటర్, మా ఆఫీస్లో పనిచేస్తాడు. ఇంకా వినయతుల్లో పోయి ఆ లసుమ్మను పిలుచుకొని వచ్చినాడు. ఆ లసుమ్మ బ్లడ్ అంతా క్లీన్ చేసేటప్పుడు సగం బ్లడ్ క్లీన్ చేస్తానే నా కళ్ళు తిరుగుతానని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది. మళ్ళీ మిగతా బ్లడ్ను మా దగ్గర పనిచేసే పిల్లలు ఇద్దరు ఉన్నారు, రాజశేఖరు ట్యాంకర్ బాస్ అని. మళ్ళీ వాళ్ళిద్దరు వచ్చి క్లీన్ చేసినారు. క్లీన్ చేసి ఇంకా డెడ్ బాడీ సార్ బాత్రూంలో ఉంది కదా, అది తేవడానికి వీళ్ళు 4 పోయినారు. ఇంకా డెడ్ బాడీ తెచ్చేటప్పుడు నేను ఇంకా సార్ను చూడలేక నేను బయటకు వచ్చేసిన హాల్లోకి. వాళ్ళు మళ్ళీ ఏం చేసినారో ఏమో, మరి కొద్దిసేపటికి డెడ్ బాడీ తీసుకొని బయటకు వచ్చి అంబులెన్స్లోకి ఇచ్చుకొని హాస్పిటల్ తీసుకెళ్ళినారు. అంబులెన్స్తో పాటు అంబులెన్స్లో ఎవరెవరు అతనితో వెళ్ళారు నేను కూడా చూడలేదు. నేను ఇక్కడ హాల్లో జనాలు అంతా ఉన్నారు, వీళ్ళతో మాట్లాడుకుంటాను. వాళ్ళు వెళ్ళిపోయినారు తీసుకొని. మళ్ళీ నేను ఒక 10-15 నిమిషాలకు నేను మళ్ళీ స్టేషన్ దగ్గరికి పోయి స్టేషన్లో సేవ్ ఇక్కడ